హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు కదా? సో మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగానే ఉన్నామండి. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సో ఎందుకంటే ఎక్కువగా కేసులు అనేవి ఎక్కువగా బాగా పెరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కడికి బయటికి అనేది పంపించకండి. అలాగే పెద్దవాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని టీవీలో చెప్తున్నారు కదా. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది ధరించండి. అలాగే శానిటైజర్ కూడా మీ పాకెట్లో కంపల్సరీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ వ్లాగ్లోకి అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను మార్నింగే ఎగ్ దోశ అనేది వేస్తున్నాను. సో ఎగ్ దోశ అంటే పిల్లలకి చాలా ఇష్టమండి. సో ఎగ్ దోశ అనేది నేను ఎలా చేస్తాననేది నేను క్లిప్లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దోశ వేసేసుకొని అందులోకి ఎగ్ అనేది పగలగొట్టుకొని వేసుకోండి. అలాగే మనకి కారప్పొడి ఉంటే కారప్పొడైనా వేసుకోవచ్చు, లేదంటే ఉప్పు కారమైనా జల్లుకోవచ్చు. సో కారప్పొడి ఉంటే అదొక టేస్ట్, సో ఇదొక టేస్ట్ అండి. ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ దోశ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు కారం తక్కువగా తింటారు అనుకుంటే కారం తగ్గించేసుకొని వేసుకోండి. అంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది, ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆమ్లెట్ తినే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దీంట్లోకి మనం ఏ పచ్చడైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందండి. టమాటా కన్నా కొబ్బరి చట్నీ హైలైట్ దీనికి. సో మా టిఫిన్ అయితే ఇలాగ ఈరోజు ఇలా గడిచిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బయటికి వెళ్దామని రెడీ అయిపోయానండి. సో డీమార్ట్కి కానీ స్పెన్సర్కి కానీ వెళ్దామని రెడీ అయిపోయాను. సో అలాగే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా బాగా నిండుకున్నాయి, అవన్నీ కూడా తెచ్చుకుందామని ఇంకా మేము ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. ఇంకెలాగో టైం వచ్చేసరికి 4 అయిపోతుంది కదా, టీ తాగేసి వెళ్దామని అన్నారు. సో పక్కనే టీ అయితే మరుగుతుంది, ఓ పక్కనేమో పాలండి. సో పెరుగు కోసం నేను ఇక్కడ పాలు అనేది వేడి చేస్తున్నాను. సో ఇంకా లిస్ట్ అంటారా, ఆ లిస్ట్ లేకపోతే నాకు అస్సలు అవ్వదండి. ఇంట్లోకి కావాల్సినన్ని లిస్ట్ ఉంటేనే అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. లిస్ట్ లేకుండా వెళ్ళానా, కొన్ని వస్తాయి కొన్ని రామాట. ఇంకా అక్కడి నుంచి మా వారు తిడతా ఉంటారు. అందుకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంట్లోకి కావాల్సినవి మొత్తం కూడా లిస్టులోనే రాసుకుంటూ వెళ్తానమాట. సో మా వారు కూడా అంటారు, నీకు లిస్టే కరెక్ట్, అదే నువ్వు మామూలుగా లిస్ట్ లేకుండా వస్తే అసలు కొన్ని వస్తువులు అయితే మర్చిపోతావు అని చెప్పేసి. సో ఇక్కడన్నీ నేను మొత్తం అంతా లిస్ట్ రాసేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళడమే. సో టీ అయితే కూడా రెడీ అయిపోయిందండి. సో మేము ఇంకా టీ తాగేసి డీమార్ట్ కానీ స్పెన్సర్ కానీ వెళ్తామండి. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇంకా మేము బయలుదేరిపోయామండి. టైం వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఎండ చూస్తే ఇంకా బాగా ఎక్కువగా ఉంది, అసలు తగ్గలేదు. సో క్యారీ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకని మంచిదని చెప్పేసి క్యారీ బ్యాగ్తో కూడా తీసుకెళ్తున్నాను. సో నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మేము మధురవాడ డీమార్ట్కి వెళ్దామని ఇంకా వెళ్తున్నామండి. డీమార్ట్ అయితే అస్సలు ఖాళీ లేదు. బయట ఎంత క్యూ ఉందంటే చాలా క్యూ ఉంది. ఇంకా అంతసేపు మనం ఏం నుంచుంటామని చెప్పేసి మా ఆయనగారు స్పెన్సర్లో చూద్దాము ఒకసారి వెళ్ళి అని చెప్పేసి అన్నారు. అలాగేనండి, స్పెన్సర్లోకి వెళ్దాము అని చెప్పేసి అన్నాను. నాకైతే డీమార్ట్ షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే అన్నీ దొరుకుతాయి మనకి, బట్టలు కానించి చెప్పులు కానించి ఇంట్లోకి వస్తువులు కానించి అన్నీ దొరుకుతాయి. సో డీమార్ట్ ఎక్కువగానే ఇష్టపడతాను. మరి అలాంటిది ఖాళీ లేదు కదండి, అందుకని ఇంకా స్పెన్సర్కి వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గోడల మీద చక్కగా పెయింటింగ్ అనేది వేశారు కదా, ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు అలా చూస్తానే వెళ్ళాము మేము డిజైన్స్ అనేవి. అలాగే ఇంతకుముందు లేవండి పెయింటింగ్స్ అనేవి, ఈ మధ్యనే వేసినట్టున్నారు. ఎందుకంటే లాక్డౌన్ కదా, 4 నెలలు 5 నెలలు అయింది మేము బయటకు వచ్చి. సో చాలా వండర్ఫుల్గా ఉందండి పెయింటింగ్ మాత్రం. ఫ్రెండ్స్ మీకు స్టేడియం చూపిస్తానండి. ఈ స్టేడియంకి నేను ఒక్కసారి వెళ్ళానండి, అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. సో క్రికెట్ ఆడతారు కదండి, అది చూడడానికి వెళ్ళానమాట. అప్పుడు టికెట్ 1500 రూపాయలు అండి, అంత ఐడియా లేదు. సో ఇప్పుడైతే బాగా బాధేస్తారు, టికెట్లు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి. ఇదేనండి మా స్టేడియము. ఎలా ఉంది స్టేడియం, నచ్చిందా? ఇంకొకసారి ఎప్పుడైనా బాగా తీస్తానులేండి, అంటే హడావుడి మీద ఇంక ఇలా తీసాను చిన్న క్లిప్పు, ఇంకొకసారి బాగా తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మేము వచ్చేసాము స్పెన్సర్ అండి. వామో, ఈ జనాలు చూస్తేనే భయం వేసేస్తుంది నాకు. అసలు ఎంత జాగ్రత్తగా వెళ్ళామంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. ముందైతే మేము శానిటైజర్ కొనేసుకున్నామండి. శానిటైజర్ కొనేసుకొని ఇంకా మేము ఏదైనా ముట్టుకుంటే మేము వెంటనే శానిటైజర్ రాసేసుకోవడమే మా పని. ఫస్ట్ అయితే మేము శానిటైజరే కొన్నాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు కానీ అసలు కొంతమంది మాస్క్ వేసుకున్నారు, కొంతమంది మాస్క్ వేసుకోలేదు. అసలు మాస్క్ లేకుండా ఎలా వచ్చేస్తారో తెలియదండి. అసలు వాళ్ళకి బాధ్యత అనేది లేదా ఏంటో నాకు అర్థమవదు. సో ఏమనుకుంటున్నారో ఏంటో ఏం అర్థం అవడం లేదండి నాకైతే. సో ఇక్కడ మామిడి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, చాలా చిన్న సైజు, కేజీ 140 రూపాయలంట, అంటే రూపాయి తక్కువ 140 రూపాయలంట. మరి ఎలా ఉంటాయో తెలియలేదు కాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ మేము బేకరీ దగ్గర ఆగామండి. ఏదైనా తినాలనిపించింది, కూల్ కేక్ ఒకటి ఇప్పించండి అని చెప్పేసి మా వారిని అడిగాను. సో ఆయన అయితే కూల్ కేక్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. తినడానికి కూడా భయపడుతున్నామండి, అలాగైపోయినాయి ఈ రోజులు. కాకపోతే నాకు కూల్ కేక్ ఇష్టం కాబట్టి నేనైతే కూల్ కేక్ తీసుకున్నానండి. వాళ్ళు మొత్తం అంతా చాలా బాగా చేస్తున్నారు, నీట్గానే చేస్తున్నారు బ్లౌజులు వేసుకొని. ఫ్రెండ్స్ ఈ బొమ్మతో నేను సెల్ఫీ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. మా వారు అంటున్నారు నీకు ఇంకేం దొరకలేదా, బొమ్మ దొరికిందా సెల్ఫీ తీసుకోవడానికి అని అంటున్నారు. ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంకా మేము నుంచుని ఉన్నాము బిల్ కోసము. సో కొంతమంది అయితే మాస్క్ వేసుకొచ్చారు, కొంతమంది అయితే మాస్క్ వేసుకోలేదండి. వాళ్ళకి బాధ్యత ఉందో లేదో నాకైతే తెలియడం లేదు. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇది ఒకరితో పోయేది కాదు కదండి. సో ఒకరికి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం జాగ్రత్తగా ఉంటే మన ఫ్యామిలీ కూడా చాలా సేఫ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము రాగానే ఇంకా స్నానం చేసేసామండి. స్నానం చేసిన వెంటనే ఇంకా మేము తెచ్చిన వస్తువులన్నీ కూడా డెటాల్తో క్లీన్ చేసుకున్నామండి, ఎందుకంటే ఉన్నప్పుడు పరిస్థితులు బాగోలేదు కదండి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పేసి మేము మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాము డెటాల్తోను. అంటే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం టటారు వేసుకొని ఇలాగ క్లాత్తో మొత్తం అంతా షూట్ చేస్తున్నాను అన్నమాట. అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాము. ఈ రోజు వండుకుని తింటానే తెలుస్తుంది. అలాగే మా అత్తయ్య గారు కూడా చాలా హెల్ప్ చేశారు, డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నారండి. మేము వచ్చేసరికి మా అత్తయ్య గారు డబ్బాలన్నీ కూడా క్లీన్ చేశారంటండి.
सो अत्तगारु चाला मंचिवारु सो इंट्लो सर्कुलैते तेजिसाम कदंडी अन्नी कूडा नेनैते क्लीन चेसुकुन्नानु मा अत्तगार मोत्तमंता डब्बालन्नी वेसी चक्कगा सर्दिरिस्तारन्नमाट नेनु इंका कबोर्डुलन्नी क्लीन चेद्दामनि इंका अन्नी तीसेस्तुन्नानन्नमाट सो मा पिल्ललु चूडंडी एंत बागा हेल्प चेस्तुन्नाडु मा चिन्नोडंडी वीडु चाला हेल्प चेस्ताडु प्रति विषयंलो कूडा बागा हेल्प चेस्ताडु अदि तेनानंटे तेस्ताडु इदि चेयंडि चेस्ताडंडी मा पेद्दोडैते असलु माट विनडु गानि मा चिन्नोडु पर्वालेदु असलु माट विंटाडु మా అత్తగారు అంటారు ఉంటారు నువ్వు ఆడపిల్ల కింద పుట్టాల్సింది మొగుడు కింద పుట్టేశావు అన్ని పనులు కూడా చేసి పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు మా అత్తగారు. సో ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ఇంకా వంటగది మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని కొడితేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను కలుస్తాను మరొక మంచి బ్లాగ్తో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.